అక్టోబర్ 11 మీ పుట్టిన రోజా ఈ రోజు ఈ ప్రముఖులు కూడా జన్మించారు. హాయ్, ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న మీకు ముందుగా మా హృదయపూర్వక శుభాకాంక్షలు. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే. ఈ రోజు మీకు ఎంతో ఆనందకరమైన రోజు అని, ప్రత్యేకంగా గడుపుతారు అని మాకు తెలుసు. అదే సమయంలో ఈ ప్రపంచంలో ఇదే రోజున చాలా మంది మీతో పాటే పుట్టినరోజులు జరుపుకుంటున్నారు. ఎందుకంటే పుట్టినరోజు అనేది మన అందరి జీవితంలో ఓ గొప్ప తీపి గుర్తు. మనమంతా పుట్టినరోజులను ఓ ముఖ్యమైన రోజుగా భావిస్తాము. అలాగే మన అమ్మ నాన్న సైతం ఈ రోజును మనతో పాటు సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. ఈ భూప్రపంచంలో మానవ జన్మకున్న సార్థకత అలాంటిది, దానిని పొందడం కూడా ఒక అదృష్టమే. అందుకే మనం ఈ లోకంలోకి వచ్చిన ఈ రోజుని మనకు ఇష్టమైన వారితో గడపాలని భావిస్తాం. అందులో భాగంగానే మన బంధువులు స్నేహితుల పుట్టినరోజు వేడుకలలో మనం కూడా పాల్గొంటాం, వారికి శుభాకాంక్షలు తెలియజేస్తాం. అంతేనా, ఈరోజు మీతో పాటు ఇంకెవరు పుట్టారనే ఇంట్రెస్ట్ ఖచ్చితంగా మీకు ఉంటుంది. అయితే చిత్రం ఏమిటంటే, మీతో పాటు ఈ రోజున చాలా మంది ప్రముఖులు పుట్టారు. వాళ్ళెవరో తెలుసుకుంటే వాళ్ళతో పాటు మీరు కూడా పుట్టినరోజు చేసుకుంటున్నందుకు మీరు గర్వపడతారు. ఈ రోజు పుట్టిన వారి గొప్పతనం తెలుసుకుంటే మీరు ఖచ్చితంగా మీతో మీరు మరింతగా ప్రేమలో పడతారు. సాలూరు రాజేశ్వరరావు. సాలూరు రాజేశ్వరరావు ప్రముఖ తెలుగు సినీ సంగీత దర్శకుడు. నేడు ఆయన పుట్టినరోజు. విజయనగరం జిల్లా సాలూరుకు దగ్గరలో ఉండే శివరామపురంలో జన్మించారు. రాజేశ్వరరావుకు చిన్నతనం నుంచి సంగీతం మీద ఆసక్తి ఉండేది. జయప్రద ఆయన మొదటి సినిమా. రాజేశ్వరరావు ఇల్లాలు సినిమాలో తొలిసారి ప్లేబ్యాక్ పద్ధతి ప్రవేశపెట్టారు. జీవన్ ముక్తి, బాలనాగమ్మ, చంద్రలేఖ, అపూర్వ సహోదరుడు, విప్రనారాయణ, బంగారు పంజరం, అమరశిల్పి చక్కన్న, ఇద్దరు మిత్రులు, ఆత్మగౌరవం, తాండ్ర పాపారాయుడు లాంటి ఎన్నో గొప్ప సినిమాలకు సంగీతం అందించారు. రాజేశ్వరరావు 150 చిత్రాలకు పైగా సంగీత దర్శకత్వం వహించారు. అమితాబ్ బచ్చన్. అమితాబ్ బచ్చన్ ప్రముఖ హిందీ సినిమా నటుడు. ఈరోజు ఆయన పుట్టినరోజు. అమితాబ్ అసలు ఇంటి పేరు శ్రీవాత్సవ. 1969 సౌత్ హిందుస్థానీ మొదటి సినిమా, 1971 వచ్చిన ఆనంద్ సినిమా గుర్తింపు తీసుకొచ్చింది. 1973 జంజీర్ సినిమా అమితాబ్ ను యాంగ్రీ యంగ్ మ్యాన్ గా నిలబెట్టింది. 1975 వచ్చిన దివార్ షోలే, అమర్ అక్బర్ ఆంటోనీ, త్రిశూల్, డాన్ సినిమాలతో హిందీ సినిమాలో తిరుగులేని స్టార్డమ్ సంపాదించుకున్నారు. అమితాబ్ బచ్చన్ కార్పొరేషన్ స్థాపించి సినిమాల నిర్మాణం, పంపిణీ, ఆడియోల విడుదల వంటి కమర్షియల్ వ్యాపారం మొదలుపెట్టారు. 2000 నుంచి సపోర్టింగ్ పాత్రలు, వైవిధ్యమైన పాత్రలు పోషిస్తూ వచ్చారు. తన కెరియర్లో దాదాపు 200కు పైగా సినిమాలు నటించారు. ఆయనకు 15 ఫిల్మ్ఫేర్ అవార్డులు వచ్చాయి. 2011 పద్మభూషణ్, 2015 పద్మవిభూషణ్, దాదా సాహెబ్ పాల్కే పురస్కారాలను భారత ప్రభుత్వం ప్రదానం చేసింది. జయంతి. జయంతి ప్రముఖ భారతీయ సినీ నటి. నేడు ఆవిడ పుట్టినరోజు. జయంతి అసలు పేరు కమల కుమారి. శ్రీకాళహస్తిలో పుట్టి పెరిగిన ఆమె తెలుగు సినిమాల్లో నటన ప్రారంభించి కన్నడ సినీ రంగంలో రాజ్ కుమార్ కు సమానంగా అభిమానులను సంపాదించుకున్నారు. జయంతి తెలుగు, కన్నడ, తమిళ, మలయాళ, హిందీ భాషలలో సుమారు 500 సినిమాల్లో నటించారు. తెలుగులో జగదేక వీరుడి కథ, డాక్టర్ చక్రవర్తి, బొబ్బిలి యుద్ధం, కొండవీటి సింహం, దేవదాసు, కంటే కూతుర్నేకను, జస్టిస్ చౌదరి, ఘరానా బుల్లోడు, శారద లాంటి సినిమాలు నటించారు. జయంతి తన కెరియర్ మొత్తం 7 కర్ణాటక స్టేట్ అవార్డ్స్, 2 ఫిలింఫేర్ అవార్డ్స్ను గెలుచుకున్నారు. కన్నడ చిత్ర పరిశ్రమ ఆవిడను అభినయ శారదె అన్న బిరుదుతో సత్కరించింది. హార్దిక్ పాండ్యా. హార్దిక్ పాండ్యా ప్రముఖ ఇండియన్ క్రికెటర్. నేడు ఆయన పుట్టినరోజు. ఇతను 11 అక్టోబర్ 1993 గుజరాత్ లోని సూరత్ లో జన్మించాడు. ఇతను ముందు బరోడా క్రికెట్ టీమ్ కు ఆడడం స్టార్ట్ చేశాడు. ఆ తర్వాత 2017 జరిగిన ఐపీఎల్ మ్యాచ్లలో అద్భుతంగా రాణించడం ద్వారా 2016 ఆస్ట్రేలియాతో T20 అంతర్జాతీయ క్రికెట్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత 2016 న్యూజిలాండ్తో సిరీస్ కు వన్డే టీంలో చోటు దక్కించుకున్నాడు. మళ్ళీ 2016 ఇంగ్లాండ్తో జరిగిన టెస్ట్ సిరీస్లోకి జట్టులోకి తీసుకున్న తుది జట్టులో ఆడలేదు. చివరికి 2017 శ్రీలంకతో జరిగిన మ్యాచ్ ద్వారా టెస్ట్ క్రికెట్లోకి అడుగుపెట్టాడు.
తన అద్భుత ఆట తీరుతే అనతి కాలంలోని అన్ని ఫార్మాట్లలో కీలక ఆటగాడిగా మారాడు. తన కెరీర్ లో పాండ్య ఇప్పటివరకు మొత్తం 45 వన్డేలు ఆడి 757 పరుగులు చేసి 45 వికెట్స్ తీసుకున్నాడు. అలాగే మొత్తం 11 టెస్టులు ఆడి 532 పరుగులు చేసి 17 వికెట్స్ తీసుకున్నాడు. T20లో 38 మ్యాచ్లు ఆడి 296 పరుగులు చేశాడు. 36 వికెట్స్ తీసుకున్నాడు. ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ తరపున ఆడాడు. నవీన్ పౌలి ప్రముఖ మలయాళ సినీ నటుడు. నేడు ఆయన పుట్టినరోజు. వినీత్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన మలర్వాడి ఆర్ట్స్ క్లబ్ సినిమా ఆడిషన్స్ కు హాజరైన నవీన్ హీరోగా ఎంపికయ్యారు. నటుడు దిలీప్ ఈ సినిమాను నిర్మించారు. జూలై 2010లో విడుదలైంది ఈ చిత్రం. ఆ తర్వాత కొన్ని చిన్న పాత్రలు అతిథి పాత్రలు చేసినా కూడా పెద్దగా గుర్తింపు రాలేదు. నవీన్ మళ్ళీ వినీత్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన తట్ట తిన్ మర్యాద సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ సినిమా ఆయన కెరియర్ లో పెద్ద మలుపుగా చెప్పుకోవచ్చు. ఆ తర్వాత నేరం, ఓం శాంతి, ఓషానా, ఓరు వడక్కన్ సెల్ఫీ, ప్రేమం సినిమాలతో మలయాళంలో సక్సెస్ఫుల్ హీరో అనిపించుకున్నారు. 2015లో వచ్చిన ప్రేమం సినిమా సంచలన విజయం సాధించడంతో దేశవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. తమిళ్లోని నేరం సినిమాలోని నటనకు ఫిలింఫేర్ ఉత్తమ నటుడు నూతన నటుడిగా అవార్డ్స్ ను అందుకున్నారు. ఇంత గొప్ప ప్రముఖులు జన్మించిన రోజున పుట్టిన మీరు కూడా బాలస్థాయికి వెళ్తారని మా నమ్మకం. మీకు మరోమారు బర్త్డే విషెస్ చెప్తున్నాం. వాళ్ళందరి స్ఫూర్తితో ముందుకు వెళ్లాలని కోరుకుంటున్నాం. సో చూసారు కదా, ఈ బర్త్డే వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని బ్యూటిఫుల్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.